లో మీ కల్ప మటన్స్ ఇంకో డిఫరెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది. ఏంటి అంటే చాలా మంది మనలో ఇలా ఫోర్ హెడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి వర్రీ అవుతుంటారు కదా. సో అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన హెయిర్ తో హెయిర్ కట్ తో ముందు ఫంక్ హెయిర్ కట్ చేసుకొని ఎలా ఫోర్ హెడ్ అనేది కవర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈ రోజే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మోగించారంటే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళే కాదు, ఇది ఎవరికైనా కూడా సెట్ అవుతుంది. నార్మల్గా కూడా ఫ్రంట్ స్టైల్ లుక్ కోసం అయితే ఈ విధంగా మనము ఫంక్ అనేది కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే చాలా తక్కువ హెయిర్ తీసుకొని మనము స్టైల్గా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ మనము మనకి ఎంత హెయిర్ కావాలో అంత హెయిర్ అయితే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, ఇంకా ఇంతకంటే తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. తక్కువ హెయిర్ అయితే ఏంటంటే మనకు ఇంకా చిన్న బ్యాంగ్స్ లాగా వస్తాయి అటు ఇటు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం నా ఫోర్ హెడ్ కవర్ అయ్యేలాగా చేస్తున్నాం. ఇక్కడ అయితే లెంత్ అనేది మనము ఇక్కడ చూసి తీసుకోవాలి. మనకి చిన్ లెవెల్కి కావాలా, నోస్ లెవెల్కి కావాలా, ఐ లెవెల్కి కావాలా అనేది చూసి మనము లెంత్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. చిన్ లెవెల్కి మనము హెయిర్ కట్ చేసామనుకోండి అది మనకి ఇయర్ లెంత్కి వస్తుంది అనమాట, అంటే ఇయర్ బ్యాక్ హెయిర్ పెట్టుకునేలాగా వస్తుందన్నమాట. మనకు అవసరం లేదు అంటే ఊరికే డిస్టర్బ్ అవుతుంది అంటే ఇయర్ బ్యాక్ పెట్టేసుకోవచ్చు. ఇంకా కొంచెం నోస్ లెవెల్కి ఐ లెవెల్కి అయితే ఇంకా అది ఎప్పుడు అలానే ఉంటుంది మనకి. ఇంకా స్కూల్ గోయింగ్ వాళ్ళు అయితే ఐ లెవెల్కి ఫోర్ హెడ్ లెవెల్కి ఐబ్రోస్ లెవెల్కి కూడా కట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అది బాగా సెట్ అవుతుంది. కొంచెం అంటే ఏజ్ తక్కువ కనిపిస్తుంది, చిన్న అమ్మాయిలాగా కనిపిస్తారనమాట. ఇంకా కొంచెము మనం నోస్ లెవెల్కి అలా చేసామనుకోండి అది కూడా మంచి లుక్ వస్తుంది, టీనేజ్ అమ్మాయిలకు కూడా బాగా సెట్ అవుతుంది. ఇంకెవరికైతే ఫోర్ హెడ్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నేను చూపించిన నాకున్న దానికంటే కూడా కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది ఫోర్ హెడ్ అనేది, వాళ్ళకు కూడా హై లెవెల్కి నోస్ లెవెల్కి బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఎక్కువ కట్ చేయించట్లే చిన్న లెవెల్కి కట్ చేయించాను ఇక్కడ. ఇదైతే మనకి వద్దు అనుకుంటే బ్యాక్ పఫ్ హెయిర్లోకి కూడా పెట్టేసుకొని టిక్ టాక్స్ లాంటి పిన్స్ అవి పెట్టుకోవచ్చు, లేదంటే ఇయర్ బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను కట్ చేపిస్తున్నాను అనమాట. ఇది మనకి టూ సైడ్స్ ఎటైనా వేసుకోవచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్ ఏ సైడ్ వేసినా కూడా మనకి కరెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా అన్ని డైరెక్షన్స్ చూసుకుంటూ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా నేను రైట్ సైడ్ అయితే వేస్తున్నాను, మీకు ఎట్లా కావాలంటే అట్లా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు అది కర్ల్స్ తిరుగుతుంది, సెట్టింగ్ పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి అది కొంచెం ముడుచుకుపోయినట్టుగా పైకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇట్లా ఫంక్ కట్ చేసుకున్నప్పుడు కొంచెం దానితో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హెయిర్ వాష్ చేస్తామో ఈ విధంగా మీరు డ్రైయర్తో హెయిర్ సెట్టింగ్ కోమ్తో లేదంటే నార్మల్ కోమ్తో కూడా కోమ్ చేసినా కూడా అది స్ట్రైట్ అయిపోతుంది. కొద్దిగా హెయిర్ డ్రై అయ్యాక స్ట్రైట్నింగ్ మిషన్తో కూడా ఒకసారి దాన్ని స్ట్రైట్ చేసుకోవచ్చు, అది మళ్ళీ నెక్స్ట్ మీరు హెయిర్ వాష్ చేసేంత వరకు కూడా అలానే ఉంటుంది. మీకు డ్రైయర్ లాంటివి, స్ట్రైట్నర్ లాంటివి ఇలాంటివి ఏమి అవైలబుల్ లేనప్పుడు, హెయిర్ కొద్దిగా వెట్గా ఉన్నప్పుడు దాన్ని బాగా స్ట్రైట్గా హ్యాండ్తో కానీ కోమ్స్తో కానీ బాగా స్ట్రెచ్ చేసినట్టు కోమ్ చేస్తే ఈజీగా మనకి అది స్ట్రెచ్ అయిపోతుంది, కొంచెం స్ట్రైట్ అవుతుంది, మరీ కర్ల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు నేను కట్ చేసిన ఫంక్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది, చూడడానికి కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా. సో మీలో ఎవరైనా ఫోర్ హెడ్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు కూడా మీ ఫోర్ హెడ్ని ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు. చాలామంది భయపడుతుంటారనమాట, అమ్మ ఫ్రంట్ హెయిర్ కట్ చేస్తే మనకు అది సెట్ అవుతుందో లేదో, మన ఫేస్కి ఎలా ఉంటుందో ఏమో, ఒకసారి కట్ చేశాక మళ్ళీ దాన్ని ఏం చేయలేము, సెట్ అవ్వకపోతే మళ్ళీ ఫ్రంట్ లుక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వర్రీ అవుతుంటారు. సో ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళకే, ఎక్కువగా ఉన్న వాళ్ళకే కాదు, ఇది ఎవరికైనా కూడా సెట్ అవుతుంది, చాలా మంచి బ్యూటిఫుల్ స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. ఇది మనం సెట్టింగ్ కోమ్తో సెట్ చేసేటప్పుడు ఇన్సైడ్ వచ్చేటట్టు చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో మనకి ఇది హెయిర్ లీవ్ చేసినా కూడా, బ్యాక్ పోనీ వేసినా కూడా, ఎలా అయినా కూడా మనకి సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ టాపిక్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.